కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం నందు కౌలు రైతులు మృత్యుబాధ పడ్డ కుటుంబాలకు 176 మందికి జనసేన పార్టీ తరపున రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా బాధితులకు ఒక్కో కుటుంబానికి 100 రూపాయలు బాధిత కుటుంబానికి అందజేశారు। ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ సిద్ధులు తపస్సు చేసిన సిద్ధవటం గ్రామంలో నేను ఎందుకు పుట్టలేదని బాధపడుతున్నాని చుట్టుపక్కల కొండలు ఆహ్లాదకరమైన ప్రదేశం శ్రీశైల దర్శన ముఖద్వారం పేరుగాంచిన సిద్ధవటం నందు ఉమ్మడి జిల్లాల మృత్యువాతపడ్డ కుటుంబాలకు ఆర్థికంగా జనసేన పార్టీ సహాయం చేయడం చాలా సంతోషకరమని పులివెందులలో భూమి కొని అక్కడ సభ ఏర్పాటు చేస్తామని జనసేన పార్టీ తరపున అనుకుంటే అక్కడ బెదిరింపు చేసి స్థలాన్ని అడ్డుకున్నారని రాజంపేట నియోజకవర్గ నాయకులు అధికారి వెంకటయ్య సభను సిద్ధవటంలో పెట్టండి అని ఆయన ఆహ్వానం మేరకు ఈ రోజు పుణ్యక్షేత్రంలో ఇటువంటి కార్యక్రమాలు చేయడం జనసేన పార్టీ సైనికులు ఎప్పటికీ మర్చిపోని గుర్తింపు సభగా ఉంటుందని ఆయన అన్నారు। शासन सभ्यु प्राता को भरोसा इवक कड़प जिले ऊंची कौन रू आत्महत्य इवंट पैस्थित मैं एपड़ू चूड़े आंध्रप्रदेश
సుమారెడ్డి గారి కుటుంబం, ఆది లక్ష్మమ్మ గారి కుటుంబం, కల్లూరు వెంకట సుబ్బమ్మ గారు, రాజుపల్లి గ్రామం నుంచి చిన్నపురారెడ్డి గారి కుటుంబం, తిప్పరాజుపల్లి గ్రామం నుంచి దుగ్గిరెడ్డి కొన్నారెడ్డి గారి కుటుంబం, యారపాడు గ్రామం నుంచి ఎర్రంరెడ్డి నాగమల్ల రెడ్డి గారి కుటుంబం, వినయ భారతి గారు, కడప నుంచి మన సిద్ధవటం నుంచి సమాధానం చెప్పాలనుకుంటున్నాను. సమాజం 2009లో అప్పటి రాజకీయ ప్రస్థానంలో ఆ రోజున ఇంటి మా ఇళ్లలోకి వచ్చేసింది, ఆరోగ్యాలు చీప్రిక వచ్చేసిందన్న మొత్తం ఇంటి వాళ్ళు మా తెలిసిన వాళ్ళు ఒళ్ళు గుళ్ళైపోతా ఉంది. దీని గురించి మాట్లాడంటే నాకు అలసాని పెద్దనే గుర్తొచ్చారు. ఆయన పద్యం పద్యాన్ని ఇక్కడ పుట్టిస్తే జగన్ నాకు ఆయన పేరు చెప్పడం నాకు ఇష్టం. ఇంకా మళ్ళీ నేను ఏదైనా మాట్లాడతాను చింతపరచలేదు, చాలా బాధపడతా ఉంది. వైసీపీ నాయకుడు ఇంకా చెప్పాలంటే వైసీపీగా ముఖ్యమంత్రి తప్ప ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రవర్తించారు. కౌలు రైతుకి గుర్తింపు కార్డు లేవు, ఉంటే కానీ ఇవ్వలేవు అనేది దానికి జ్ఞానం లేని వ్యక్తే. గుర్తింపు కార్డులు ఇవ్వరు కౌలు రైతులకి. రైతు సంఘాల ప్రకారం 60,000 రైతులు ఉన్నారు ఇక్కడ కడప జిల్లాలో కౌలు రైతులు. కేవలం 2,223 మాది ఒక రైతులకు మట్టి కౌలు రైతులకు మట్టి గుర్తింపు కార్డులు ఇచ్చారు. వీళ్ళలో ఒకరు 2015లో ఒక కౌలు రైతు భార్య, అమ్మ మీరు నిలబడండి ఇంతకు ఎంబీఏ చదివారన్నారు. ఎవరమ్మా మీరు? రాయలసీమ వెనకబడి వెనకబడి చదువులు నేనని చెప్పాను.
కామిని సునీత గారు ఎంబీఏ చదివింది. ఎంబీఏ చదివిన వ్యక్తి ఈ రోజున ఉపాధి అవకాశం లేదు. ఇదే మనం చదువు విధానం ఇచ్చింది. మనం చదివి ఉపాధి అవకాశం లేకపోతే ఏం చేయాలి? ఈరోజు నేను జనసేన మద్దతుదారులను అడుగుతా ఉన్నాను. కామిని గారికి ఎంబీఏ చదివిన కామిని గారికి ఎవరైనా సరే ముందుకొచ్చి ఉద్యోగం ఇవ్వాల్సిందిగా మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని సిద్ధమతం నుంచి అభ్యర్థిస్తున్నాను. నేను యువతకి ఆడపడుచులకి ఉద్యోగాలు ఉండాలి, సాధికారత ఉండాలి, వారి కాళ్ళ మీద నిలబడగలగాలి.